హై యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ టార్జన్. అండ్ బిగ్ బాస్లో నేను చాలా బాధపడుతున్నా. ఎక్కడ చాలా ఆల్మోస్ట్ 10 వీక్స్ వరకు యుద్ధం అనుకున్నాం, తొందరగా వచ్చేసింది. హాయ్ అక్క. హాయ్ అమ్మా, నీ పేరేంటమ్మా? టార్జన్ అక్క. అవునా, ఏ ఫారెస్ట్ నుంచి వచ్చావమ్మా? అమెజాన్ ఫారెస్ట్. అమెజాన్ అనుకున్నా అమ్మా, కొంచెం వెరైటీగా ఉన్నా, బాగున్నావు. మనందరం ఒకటే సంఘం అమ్మా. ఓకే ఓకే, అంటే బలంగా ఉండాలమ్మా. ఇప్పుడు గబాల్ని ఎవరైనా వచ్చి మనం కొట్టబోతే ఉండాలేదా? బాగా నువ్వు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మస్తు బాధపడుతున్నా. మస్తు బాధపడుతున్నావు ఎందుకు? బికాస్ నేను అనుకున్న ఏంటంటే 10 వీక్స్ మినిమం అనుకున్నా, బట్ మీరు త్వరగా వచ్చేసారు, అది మస్తు ఫీల్ అవుతున్నా. ఎంత కాలం ఉన్నావు అని కాదు, ఎంత బాగా ఉన్నావు ఎంత అని కాదు, ఎలా. సో క్వాలిటీగా నేనున్నా, క్వాలిటీగా నా బిహేవ్, క్వాలిటీగా మంచిగా ఉన్నాను, ఎవరిని హర్ట్ చేయలే, నేనుగా ఉన్నా, మంచిగా ఆడినా అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అక్క, మాక్సిమం చూసుకున్నట్లు లాస్ట్ సీజన్ లో కిచెన్ లో ఉన్నట్టు ఎక్కువ ఎలిమినేషన్ అవుతున్నారు. అది మీకు తెలియదు, తెలిస్తే నేను ఎందుకు వెళ్తాను? అది కిచెన్ కాదు, అదొక పెద్ద బండ, అదొక పెద్ద మంట, ఆ మంటలో నేను కాలిపోయాను ఫ్రెండ్స్. కానీ కుక్కర్ మాత్రం మిమ్మల్ని నాశనం చేసింది అక్క. కుక్కర్ తో మగ్గిపోయిన బేబక్క. కానీ నాకు హౌస్లో చాలా మంది డబుల్ ఫేసెస్ ఉన్నాయి, అది నేను అడుగుతా, స్ట్రైట్ అడుగుతా. నిఖిల్ అన్న అట్లిట్లో ఉన్నాడు, సో వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్. డబుల్ ఫేస్డ్ అండ్ మాస్క్డ్, ఫుల్గా మాస్క్డ్, డబుల్ ఫేస్ నిఖిల్ అన్న. అండ్ ఇది ట్రాక్ అక్క, ఇది విష్ణుప్రియ అడిగింది అనమాట, మీ ఇద్దరి మీద ఏమైనా ట్రాక్ నడుస్తుందా అని చెప్పేసి అని అడిగింది. నిఖిల్ని అండ్ సోనియా ఇద్దరు అడిగింది. వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ అక్కడ ఉన్నప్పుడు? నాకు తెలిసి నిఖిల్ సోనియాకి ఎక్కువ క్లోజ్ అవుతున్నాడు, అంటే వేరే విధంగా కాదు. తనకేంటంటే సోనియా వేరే గ్రూప్లో కనుక వెళ్ళిపోతే అలాంటి ఒక స్ట్రాంగ్ అపోనెంట్ తను ఇష్టపడట్లేదు. ఆ అపోనెంట్ తన స్నేహితురాలైతే బాగుంటుందని తను తనతో స్నేహం చేస్తున్నాడు. సోనియా నిఖిల్తో కన్నా నిఖిలే సోనియాని ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు, తన టీంలో ఉండాలని అనుకుంటున్నాడు. నువ్వే ఒక లీడర్గా ఉండాలనుకున్నాక నువ్వు లీడర్ దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నావు. అవును, సో ఆ డైలాగ్ నువ్వు అనుకుని ఉండాల్సిందే. ఐ ఫీల్ లైక్ నేను తన లీడర్షిప్లో నేర్చుకుని నీలాంటి ఒక లీడర్ ఉండాలని మనస్ఫూర్తిగా అనుకున్నా తనలో క్వాలిటీస్ చూసి. బట్ తర్వాత తెలిసింది తను బిగ్గెస్ట్ మాస్క్డ్ కంటెస్టెంట్ అని. ఇది మీకు మునుముందు వెళ్తుంది, నేనేం చెప్పక్కర్లేదమ్మా. అండ్ మణికంఠ కూడా డబుల్ ఫేసింగ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు లాస్ట్గా అదే తెలుస్తుంది, అందరికి ఓపెన్ గా ఎమోషన్ చూపించడం, ఎమోషనల్ డ్రైవింగ్ చేయడం, ఆ బిగ్ జాలి ఫ్యాక్టర్ అయితే క్రియేట్ చేశాడు మా అందరికి కూడా. కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మేము సింపతితో ఉన్నాం, అదే బయట కూడా వర్కౌట్ అయింది. ఈ సింపతి నాకు తెలియదమ్మా, నాకు తెలియదమ్మా. బిగ్ బాస్ హౌస్ నుంచి నేను యాక్చువల్లీ కొద్దిగా చెప్పాలంటే కొంచెం విముక్తి లాగా అనిపిస్తుంది అమ్మా. వాళ్ళు ఎప్పుడు లేపుతారు, ఎప్పుడు పడుకోమంటారు, ఎప్పుడు తినమంటారు, తాగమంటారు, అర్థం కాదమ్మా, అర్థం కాదు. పాటతో అసలు నిద్రపోతా ఉంటే సడన్ గా పాట మోగిద్ది, అంటే అదే నిద్రమొక్క అని వెళ్ళి డాన్సులు చేయాలి. బేబక్క మీరు టాస్క్ రూమ్ లోకి వెళ్ళాలి అనగానే పరిగెత్తుకుని టాస్క్ రూమ్ లోకి వెళ్ళాలి. తా మంచి వెరైటీగా ఉంది తెలుసా, కళ్ళ నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. అంటే వెళ్తున్నాం అమ్మా, కన్ఫర్మ్ గా చెప్పు. వెళ్ళాల్సిన ఫ్లైట్ టికెట్ డబ్బులు అని వచ్చినాయా ఈ 1 వీక్ లో? నో కామెంట్స్, నో కామెంట్స్, నో కామెంట్స్. ఏ ఎవర్రా మీరంతా, మీరు ఇస్తారా ఏంటి, సరిపోతే వేసుకునేమండి చందాలు. బట్ ఎవరు మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉండొచ్చు టాప్ 5? టాప్ 5 నాకు తెలిసి, అంటే స్ట్రాటజికల్గా ఆడుతున్నారు కాబట్టి నాకు తెలిసి నిఖిల్ సోనియా కలిపి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అది నెగిటివ్ పాజిటివ్ తెలియదు, కానీ వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా అవతల వాళ్ళని ట్రిగర్ చేసి కోపం తెప్పించి అవతల వాళ్ళు బ్యాడ్ అయ్యే విధంగా చేస్తున్నారు కాబట్టి జనాలుగా తెలియదు. వాళ్ళిద్దరు టాప్కి వెళ్ళే, టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకొంతమంది ప్లేయర్స్ నాకు తెలిసి వస్తారు. విష్ణుప్రియ కూడా టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది, తను కూడా స్ట్రాటజికల్గా ఆడాలి. మీరు వచ్చినప్పుడు నైనిక చాలా ఎమోషనల్ అయింది, సో నైనిక జస్ట్ ప్యూర్ హార్ట్ అండి. అమ్మాయికి ఎన్ని పాలిటిక్స్ తెలియదు, కొంతమంది ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఎన్ని అంత తెలీదు. సో మిగతాందరూ మసి పూసి ఆదిత్య ఓం గారు వీళ్ళందరికి ఏంటంటే కామ్గా ఉన్నారు, సేఫ్ ప్లేయర్స్. వాళ్ళకి మాస్క్లు ఏమేం లేవు, వాళ్ళు ఉన్నారు లేరు అన్నట్టు ఉంది వాళ్ళు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ టార్జన్, థ్యాంక్స్ అక్క, ఆల్ ది బెస్ట్. అమెజాన్ ఫారెస్ట్. బై, బై ఫ్రెండ్స్.